హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తవ్వకాల్లో దొరికిన ఒక శివలింగాన్ని ఒక ఆంగ్ల ఇంజనీరు ఉరగ్గొట్టినప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈరోజు మీకు ఒక విరిగిన శివలింగం గురించి చెప్పబోతున్నాను దీన్ని విరగ్గొట్టింది ఒక ఆంగ్లేయ ఇంజనీర్ అండి హిందూ ధర్మంలో శివయ్యకి చాలా ప్రత్యేక స్థానం ఉంది ఏమనం చెప్పుకోనవసరం లేదు కాస్త భక్తికి ఈ శివయ్య ప్రసన్నమవుతాడు ఈయన పూజ లింగ రూపంలో మరియు విగ్రహ రూపంలో జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా లింగరూపం అయితే విరిగిన విగ్రహాన్ని పూజించడం లేదా దాన్ని ఇంట్లో పెట్టుకోవడం అశుభంగా భావిస్తాం మనందరికీ తెలుసు అయితే జార్ఖండ్లో షాల్ శివలింగం మాత్రం ఖండిత రూపంలో దర్శనమిస్తుంది విరిగిన శివలింగం జార్ఖండ్లో ఉంటే మరో ముక్క రతన్పూర్లో ఉంది ఇక్కడ ఆదివాసులు ఈ విరిగిన లింగానికి మరియు తమ గ్రామ దేవతలకు కలిపి పూజ చేస్తారు ఈ లింగాన్ని ఒక ఆంగ్లేయుడు ఖండించాడండి ఒకసారి రైల్వే ట్రాక్ నిర్మించే పనులు జరుగుతుండగా తవ్వకాల్లో భాగంగా ఒక శివలింగం దొరికింది దాంతో పనులు ఆపి దాన్ని పూజించడం మొదలుపెట్టారు కానీ రాబర్ట్ హెన్రీ అనే ఇంజనీర్ ఇవన్నీ నమ్మకాలు మీరు అలా చేయొద్దు అని పని మొదలు పెట్టమన్నాడు కానీ వారు వినలేదు పూజను కొనసాగిస్తూనే ఉన్నారు దాంతో ఆ ఇంజనీరు కోపం వచ్చి వెంటనే ఒక గడ్డపారతో శివలింగంపై దాడి చేయగా అది రెండు ముక్కలైంది అయితే రాబర్ట్ హెన్రీ తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో చచ్చాడు అప్పుడు విరిగిన ఈ శివలింగం ముక్కని రతన్పూర్లో స్థాపించారు ఎక్కడైతే ఈ శివలింగం బయటపడిందో అక్కడ ఈ మందిరం ఉంది ఈ లింగాన్ని ఖండించాక రైల్వే పనులకు చాలా అడ్డంకులు వచ్చాయి ఈ ఆంగ్లేయుడు మరణం గురించి అందరికీ తెలిసింది ఉనికిపోయారు అందరు అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఖండిత శివలింగానికి అందరూ పూజలు అలాగే చేస్తూ ఉన్నారు ఈ లింగ దర్శనానికి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు తరలి వస్తారు మీరు కూడా తప్పక దర్శించండి ఇప్పుడు ఆ లింగానికి ఎటువంటి దోషం లేదు ఎటువంటి అశుభం కాదు ఎటువంటి అవరోధాలున్నా కూడా అటువంటి శివలింగమే మనకు ఆశీర్వదిస్తుంది అవరోధాలన్నీ తొలగిపోతాయి సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి